దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ యొక్క సమయంలో 365 దినములు ప్రభు యొక్క వాగ్దానము మనకు తెలియజేస్తున్నాడు. అనుదినము భయపడకుడి అనే యొక్క శీర్షిక ద్వారా ఈ దినము ప్రభు అందరితో మాట్లాడుతున్నాడు, తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. దేవుని అనుదినము భయంతో బ్రతుకుచున్నాము. ప్రభు కూడా ప్రార్థించాలి, ఆ యొక్క కరోనా వైరస్ యొక్క ఉధృతి నుండి ఆ యొక్క వ్యాధి తగ్గుముఖం పట్టాలని మనము ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే చూసినట్లయితే మోషే ఆ యొక్క తెగులు చేత దేవుడు తన ప్రజలను మోతుతూ ఉంటే ఆ చనిపోయిన వారికి మధ్యన, బ్రతికున్న వారికి మధ్యన ఆయన నిలవబడి ఒక బలి అర్పించినప్పుడు ఆ యొక్క తెగులు ఆగిపోయినట్టుగా మనం చూడవచ్చు. కానీ ఈ దినములలో యేసుక్రీస్తే మన యొక్క వధింపబడిన గొర్రెపిల్లగా ఉన్నాడు. మనం ఆ బండ సందులలో నిలబడి ఆ యొక్క మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనల్ని అందరినీ, మన ప్రియులందరినీ కూడా దీవించి ఆశీర్వదించి చక్కని ఆరోగ్యాలు ఇచ్చి ఆయుష్నిచ్చి నడిపించే దేవుడై ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే 365 అనుదిన ధ్యానములు అనే ఈ యొక్క శీర్షికలు, ఈ దినము దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 14:27 వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు ఏమని, ధైర్యము తెచ్చుకొనుడి నేనే, భయపడకుడి అని చెప్పేసి ఈ యొక్క మాట తన శిష్యులతో చెప్తున్నాడు. దీని పూర్వపరాలకు వెళ్తే శిష్యులు ఏం చేస్తున్నారంటే వారు జాలర్లు, వారు చేపలు పట్టుకొని బ్రతికేవారు. వీరు ఆ యొక్క యేసు ప్రభుతో కొన్ని రోజులు ఉన్నారు, కొన్ని నెలలు ఉన్నారు, 3.5 సంవత్సరాలు ఉన్నారు. ఆ సమయంలో యేసు ప్రభు వారిని ఎదుర్కోవడానికి సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆ యొక్క యేసు ప్రభును చూసి వారు భయపడుతున్నారు. భయపడుతున్న వారితో చెప్తున్నాడు ప్రభు, ధైర్యము తెచ్చుకొనడి నేనే, భయపడకూడి అని చెప్పి ప్రభు వారిని మళ్ళీ హెచ్చరిస్తున్నట్టుగా మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, సముద్రమును చూస్తే భయము, అలలను చూస్తే భయము, నీళ్లను చూస్తే భయము, పిల్లిని చూస్తే భయము, బల్లిని చూస్తే భయము, నల్లిని చూస్తే భయము, కొంతమందికి చీకటి అంటే భయం, కొంతమందికి ఒంటరితనం అంటే భయం, కొంతమందికి నీడను చూస్తే భయం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అనేకమైన భయముల చేత వారు ఆవరింపబడి వారిని నాశనం చేస్తుందని నేను ఈ యొక్క సమయంలో నేను తెలియజేయగలను. అందుకే నా ప్రభు ఏమంటున్నాడంటే భయపడకుడి. ఎప్పుడు అంటున్నాడు? 365 రోజులు. ఎవ్రీ డే గాడ్ ఫియర్ నాట్, డోంట్ బీ అఫ్రైట్ అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. భయపడేవాడు ఏమీ చేయలేడు, కాబట్టి ప్రభు ఆయనకు తోడుగా ఉన్నాడని, కార్యం సఫలము చేస్తాడని విశ్వాసముతో మనము నిలిచి ఉన్నప్పుడు ప్రభు గొప్ప కార్యాలను చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే మనం చూసినట్లయితే ఇస్రాయేల్ ప్రజలతో చెప్తాడు, యుద్ధము మీరు కాదు, చేయవలసింది నేనే చేస్తానని, యుద్ధము యెహోవాదే అని సెలవిస్తున్నాడు. నిర్గమకాండము 14:13 మనం చూడవచ్చు అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, ఇస్రాయేల్ ప్రజలు ఎవరు కూడా యుద్ధాలు చేయలేదు, కానీ ప్రభువే వారి పక్షాన నిలిచి యుద్ధములను చేసి వారికి గొప్ప విజయమును ఇచ్చినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం. ఈ 9వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ విశ్వాసమును గురించి అత్యంత శ్రేష్టమైన కార్యం రాయబడి ఉన్నది. ఇక్కడ ఒక పక్షవాయువుతో మంచం పట్టిన ఒక వ్యక్తిని యేసుప్రభు దగ్గరికి తీసుకొని వస్తున్నారు. వారు ఈ గృహంలో యేసుప్రభు ఉన్నాడు అనుకోండి, ఈ గృహం అంతా నిండిపోయింది, ఆ వాకిట వరండా అంతా కూడా నిండిపోయింది, నాకు తెలిసి ఆ రోడ్లు కూడా మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని, పక్షవాతము కలిగి పడకబట్టినటువంటి ఒక వ్యక్తిని తీసుకొని వస్తున్నారు. వచ్చినప్పుడు అక్కడ వారికి వెళ్ళడానికి అవకాశం లేదు, ఆ గృహము లోనికి వెళ్ళడానికి అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో వారి విశ్వాసాన్ని సన్నగిల్లకుండా, వారి విశ్వాసముతో వారి ధైర్యము తెచ్చుకొని, బలము తెచ్చుకొని, ధైర్యము తెచ్చుకొని ఏం చేసినారంటే ఆ యొక్క పైకప్పు పైకి వెళ్ళాను. పైకప్పు మీదకి వెళ్ళి అక్కడ నుండి ఆ పెంకులు తీసి ఆ యొక్క పక్షవాయువు గలవారిని ఆ యొక్క తాళ్ళతో కిందికి దింపినట్టుగా మనం చూడవచ్చు. అప్పుడు అంటాడు యేసు ప్రభు, చూడండి ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, నీ పక్షవాయువు గలవానితో చెప్పాను,
నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని చెప్పేసి వానితో చెప్పాను. చెప్పగానే వాడు బాగవుతున్నాడు. ఇక్కడ చూడండి, ఆయనను పాపములు క్షమించటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవడం వలన అని చెప్పి, ఆయన పక్షవాయు గల వాని చూచి నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని ఆజ్ఞాపించాను. నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి ఆజ్ఞాపించినాడు. దేవునికి మహిమ కలుగు. ఒక మాట అండి, ఒక మాట చాలా ఆయనకు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాట ద్వారా సమస్తాన్ని చేస్తాడు. అందుకనే ఆ యేసు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వస్తా అంటే ఆయన భూతం 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 అన్నారు. ఆయన వచ్చి తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. పేతురు అంటున్నాడు, పేతురు ప్రభా నువ్వేనా, నువ్వైతే నేను కూడా వస్తాను, నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తాను అంటే వచ్చే కమాన్, సందేహం ఏం లేదు. పేతురు కూడా ఏం సందేహపడలేదు. ఏం చేసినాడు, పరిగెత్తుకుంటూ నీళ్ళ మీద వెళ్తున్నాడు. వెళ్తున్నాడు వెళ్తున్నాడంత గాలి ఇట్లా వచ్చి జిప్ అని ఇట్లా కొట్టేది. గాలి వైపు చూసాడు, అలలు ఇలా కొట్టేసిన అలలు మునిగిపోతూ ఉన్నాడు. తుఫాను రేగుతున్నది, నశించిపోతున్నాడు. అప్పుడు అంటున్నాడు, ప్రభువా నాకు సహాయం దయచేయండి, గాడ్ హెల్ప్ మీ అన్నాడు. అప్పుడు చేయి పట్టుకొని లేపి నిలవబెట్టి ఆ యొక్క ఓడలోనికి వెళ్ళినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడండి, మనం విశ్వాసం ఉంచాలి. అందుకని విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మనం మన పందిరంగంలో ముందుకు సాగిపోవాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఏ పరిస్థితి చూసి కృంగిపోకూడదు. సముద్రం మీద నడుచుకుంటూ వచ్చిన పేతురు మళ్ళీ దాని తర్వాత అనేక సార్లు పడిపోయినాడు. ఆ సిలువ దగ్గర యేసు ప్రభు తెలియదని ముమ్మారు బొంకినాడు, అబద్ధం ఆడినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దేవుడు కనికరించినాడు. కనికరించి వారిని దీవించి ఆశీర్వదించి తన గొప్ప ప్రత్యక్షతను బయలుపరిచినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథం 1:17-18 ఇక్కడ చూడండి. నేను ఆయన్ని చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యుద్ధ పడితిని, ఆయన నా కుడి చేతిని తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడైన తిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. యేసు ప్రభు సజీవుడిగా ఉన్నాడండి. ఈ లోకంలో ఎంతోమంది పురాతన కాలం మొదలుకొని దేవుళ్ళు అనబడేవారు, దేవతలు అనబడేవారు, దేవుళ్ళు అనబడేవారు ఎంతోమంది వచ్చినారు పోయినారు. ఎవరు కానీ చనిపోయి తిరిగి లేచిన వారు ఎవరు లేరు. ఒక యేసు ప్రభు మాత్రమే మరణాన్ని గెలిచి, సమాధిని గెలిచి, ఆ యొక్క శ్రమలను గెలిచి తిరిగి లేచినట్టుగా మనము చూడవచ్చు. అందుకని ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన పొందిన గాయముల చేత మనకు విడుదలని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని మనం ధైర్యపరచబడాలి, భయపడకూడదు. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఆనాడు పడవలో వెళ్తున్నటువంటి శిష్యులకు తోడై ఉన్న దేవుడు ఈనాడు నీకు కుటుంబానికి నీకు తోడై ఉంటున్నాడు. నీ పడవలో యేసయ్య ఉన్నాడండి, ఆయన ఉన్నాడు. లేకపోతే నువ్వు ఆహ్వానించాలి. ఆయన ఉన్న పడవ మునిగిపోదు. ఆయన ఉన్న పడవలో ఎలాంటి కొరత ఉండదు. ఆయన ఉన్న పడవలో ఏ కొదువ ఉండదు. ఆయన ఉన్న పడవలో ఓటమి ఉండదు. ఆయన ఉన్న పడవలో చీకటి ఉండదు. ఆయన ఉన్న ఓడలో కలవరము అసలే ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఆయన రెక్కల కిందికి రావాలి. 18 చదువుతున్నాను, ప్రకటన గ్రంథము 1:18. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతును గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళముల యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. హల్లెలూయా. ఎవరి స్వాధీనంలో ఉన్నాయండి? మరణం యొక్క తాళపు చేతులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? యేసు ప్రభు స్వాధీనంలో ఉన్నాయి. అది మనకి ఇవ్వలేదు. మనకేం తాళపు చేతులు ఇచ్చినాడు? పరలోక రాజ్యపు ద కీ ఆఫ్ హెవెన్ యొక్క తాళపు చెవులు మనకిచ్చినాడు. మనం వెళ్ళొచ్చు రావచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ మరణం యొక్క తాళపు చెవులు ఇవ్వలే. మరణం తాళపు చెవులు ఇస్తే మనలు అదే పనిగా పెట్టుకుంది, అందరిని శపించి నాశనం చేస్తాడు. అంతేగా చిన్న కొంచెం నచ్చకపోతే కథ వాళ్ళని శపించి 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 నాశనం చేసి అది చేస్తాడు. అందుకని జీవ మరణములు 4 ఆ మరణపు యొక్క తాళపు చేతులు ప్రభు దగ్గర పెట్టుకున్నాడు. అక్కడ ఏదైనా తోటలో అక్కడ జీవవృక్ష ఫలానికి కంచె వేయలేదు, కానీ ఇప్పుడున్నటువంటి జీవవృక్ష ఫలం ఓపెన్ అయిపోయింది. యేసు ప్రభువే జీవవృక్షంగా వచ్చినాడు. ఆనాడు ఆదాము హవలు తినలేకపోయినారు, కానీ ఇప్పుడు మనం సమృద్ధిగా తింటున్నాం. ఆ దేవుని కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఈ యొక్క సమయంలో చూసినట్లయితే యేసు ప్రభువు నీళ్ళ మీద అధికారం ఇచ్చినాడు. ఎక్కడిచ్చినాడు నీళ్ళ మీద? పేతురు భయపడుతున్నాడు, అసలు మునిగిపోతున్నాడు, భయపడి మునిగిపోతున్నాడు. కానీ ప్రభు ఏం చేసినాడు? ఆయన గొప్ప అధికారాన్ని ఇచ్చినాడు మనకు.
ఆది కాండము రండి, మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదాము. ఎవరావండి? మనము నరులం. ఎవరు పోలిక చేయబడ్డాం? దేవుని పోలికగా. నువ్వు ఎలా ఉన్నావో దేవుడు కూడా అలాగే ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే వా నరునికి ఎలాంటి అధికారం ఇచ్చినాడు చూడండి. వారు అంటే ఇక ఒక ఆదాము హవలు. వారు వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికాను. దేవునికి మహిమ కలుగును గాక. మూడు రకాల డొమినియన్ ఇచ్చినాడు, మూడు రకాల అధికారాలను ఇచ్చినాడు మానవునికి. ఏంటది? భూమి మీద అధికారం ఇచ్చినాడు, ఈ భూమి మీద అధికారం ఇచ్చినాడు. అలాగే సముద్రం మీద అధికారం ఇచ్చినాడు, ఆకాశ మండలముల మీద అధికారం ఇచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యొక్క ఆదాము చేసిన పొరపాటు ఏంటంటే ఆ యొక్క సాతానును, సర్పమును గద్దించలేదు. గద్దించకుండేసరికి మనం ఇప్పుడు ప్రాబ్లంలో పడవలసి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఏమాత్రం కూడా భయపడని అవసరం లేదు, దిగులు పడని అవసరం లేదని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆయనకు సముద్రం మీద అధికారం ఉన్నది, ఆకాశం మీద అధికారం ఉన్నది, సమస్త జంతువుల మీద అధికారం ఉన్నది, పక్షుల మీద. ఈజ్ అ లార్డ్ ఆఫ్ ఆల్. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు, అన్నిటికీ ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి ఆయన మీద మనం ఆనుకోవాలి. ఆనుకొని మనం ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు మనల్ని గొప్పగా దీవించి ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ఇక్కడ చూడండి, లూకాసువార్త 2:10. అయితే దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏంటి ఆ శుభవార్త? ప్రజలందరికీ, లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము ఏంటి అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదును యొక్క కుమారుడైనటువంటి సింహాసనమును అధిరోహిస్తాడని చెప్పేసి ధర్మశాస్త్రము లేఖనాలన్నీ ప్రవచించినటువంటి ఆయన ఈ యొక్క యేసు ప్రభు. ఆయన లోక రక్షకుడు అండి. నీ ఒక్కనికే కాదు, నా ఒక్కనికే కాదు, ఆయన లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రక్షణ ఇవ్వగలిగిన దేవుడు. కాబట్టి మనము ధైర్యపరచబడి మనము ముందుకు సాగిపోదాం. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సముద్రం మీద అధికారం ఇచ్చినాడు దేవుడు. ఆ యొక్క పేతురు నడవలేకపోయినాడు, కానీ ఆదామును నడవమంటే ఆయన ఆ యొక్క అధికారాన్ని వాడలేకపోయినాడు. ఈయన నడిచి నడిచి ఈయన మునిగిపోయినాడు. కానీ ప్రభు సెలవిస్తున్నాడు, ఆ యొక్క సముద్రం మీద కూడా నీకు నాకు అధికారం ఇచ్చినాడు. వీ హ్యావ్ టు వాక్ ఆన్ ద వాటర్స్, వాక్ ఆన్ ద వాటర్స్ అని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తుంది. మనందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఈ యొక్క సమయంలో. తండ్రి నాయన ప్రభా, మీ ప్రియులు చూచుచున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మా నాయన ప్రభ, నీకే స్తోత్రాలు. పేతురు ఆ యొక్క సముద్రం మీద యేసు ప్రభు నడుస్తూ వచ్చినప్పుడు భూతం అన్నాడు, భయపడ్డాడు, జంకినాడు. మళ్ళీ అదే పేతురు ప్రభా నేను రావాలన్నప్పుడు, రమ్మన్నప్పుడు వెళ్ళాడు. వెళ్ళి అనేకమైనటువంటి అలల చేత కొట్టబడి సముద్రం ఉప్పొంగి భయపడుతున్నాడు. అందుకనే నీవే విషయంలో భయపడుతున్నావో ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు, నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. నిరీక్షణ కలిగి ప్రభు కొరకు ఎదురు చూచినప్పుడు దేవుడు గొప్ప గొప్ప కార్యాలను చేస్తాడు. చేసి అసాధ్యం అనుకున్న కార్యాలను సుసాధ్యం చేసి ఆయన తన మహిమను పొందుతాడని, మనల్ని బలపరిచి ధైర్యపరచాడని ఈ యొక్క సమయంలో మనం మహిమ ప్రభావాలు మనము ప్రభుకే ఆరోపించాలని ప్రభు కోరుతున్నాడు. మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. దీవించి ఆశీర్వదించండి, మీరే మహిమ పొందండి. ఈ యొక్క తన బ్రాడ్కాస్ట్ చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మీ అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి, మీ మహిమ కార్యములు జరిగించి మీరే మహిమ పొందమని, ఈ యొక్క నేను బ్రాడ్కాస్ట్ ద్వారా మీ మహిమను చూపించి మహిమ పొందమని యేసునామను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు సమృద్ధిగా దీవించును గాక.